ఎమర్జెన్సీ మీరు ఎట్లా నిందిస్తారు? ఇప్పుడు ఎమర్జెన్సీ ముందు కూడా సేమ్ ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండే, అట్లాంటప్పుడు మీకు ఆ నైతిక హక్కు లేదు. మీరు వి డిమాండ్ ది ప్రైమ్ మినిస్టర్ టు విత్డ్రా ద ఆర్డినెన్స్ యువర్ సెల్ఫ్, ఆర్ ఎల్స్ వి విల్ ఆల్ సపోర్ట్ శ్రీ అరవింద్ కేజ్రీవాల్ జీ, విల్ స్టాండ్ బై హిమ్. ఆ ఆర్డినెన్స్ ను ఓడించడానికి ఖచ్చితంగా లోక్సభలో రాజ్యసభలో మాకున్న శక్తి అంతా ప్రయోగించి ఆర్డినెన్స్ ఫెయిల్ చేస్తాం, పాస్ కాకుండా చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ విత్డ్రా ద ఆర్డినెన్స్ యువర్ సెల్ఫ్ అనేసరి డోంట్ మేక్ అన్ ఇష్యూ. లెట్ ద గవర్నమెంట్ లీవ్, లెట్ ద గవర్నమెంట్ వర్క్. కొన్ని మంచి పనులు జరిగినాయి ఢిల్లీలో. నేను వెళ్ళినప్పుడు కూడా కేజ్రీవాల్ గారు స్వయంగా నన్ను తీసుకెళ్లి చూపెట్టినారు. అక్కడ మొహల్లా క్లినిక్స్ కానీ, స్కూల్స్ కానీ, అక్కడ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ కానీ, అదేవిధంగా చాలా చక్కగా ఎలక్ట్రిసిటీ రంగంలో కొంత రాయితీలు ఇవ్వడం కానీ, పేదల గురించి, నిరుపేదల గురించి అనేక మంచి కార్యక్రమాలు జరిగినాయి. మంచి మంచి పనులు జరుగుతూ ఉన్నాయి. అందుకే పాపులర్ గవర్నమెంట్ కాబట్టి ప్రజలు నాట్ వన్స్ థ్రైస్ ది గవర్నమెంట్ వాజ్ ఎలక్టెడ్. అట్లాంటి పాపులర్ గవర్నమెంట్ని చేయడం మంచిది కాదు. బేసిక్గా ఒక మాటలో చెప్పానంటే, మోడీ గవర్నమెంట్ టుడే హ్యాజ్ ఇన్సల్టెడ్ ది పీపుల్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఢిల్లీ. ఐ కెన్ సే వితౌట్ ఐవట్ ఆఫ్ డౌట్, ఇట్ ఈస్ ఇన్సల్ట్ టు ది స్టేట్, ది ఢిల్లీ స్టేట్. ఇట్ ఇస్ ది పబ్లిక్ మ్యాండేట్. ది గవర్నమెంట్ హ్యాస్ నాట్ బీన్ నామినేటెడ్ బై ఎనీబడి. గవర్నమెంట్ హ్యాస్ బీన్ మ్యాండేటెడ్ బై ది పీపుల్ ఆఫ్ ఢిల్లీ స్టేట్. ఇది వ్యక్తులకు అరవింద్ కేజ్రీవాల్ కాదు, ఇన్సల్ట్ టు ది పీపుల్ ఆఫ్ ఢిల్లీ. వాళ్ళు కూడా రేపు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా. ఆర్డినెన్స్ విత్డ్రా కీజియే, అచ్చా నయ్యి ఆప్ ఎమర్జెన్సీకి బాతి ఫిర్ దవరా రే హో, వోయి బాత్ లా రే హో, దేశ్ మే ఎమర్జెన్సీ ఆనే సే పహలే భీ ఐసే స్థితి ఆతే.